రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలచివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నామో ముఖ్యంగా మన ఆడ పడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడ పడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగృతగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషనికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగృత పడండి సరేకండి మీకు అధికారం వచ్చింది ఓకే దానికి నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో పోరాడతాము మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతేగాని దాంతో మీరు వెర్రడీకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఇక జాగ్రత్తగా ఉండండి మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇక ముందు నుంచి ఎవడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారు అనుమతి మాకు అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల ఆయన ఇచ్చే మీకిచ్చే గౌరవం వల్ల ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధి అన్నప్పుడు మీరు ప్రజలు ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి మనకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికో ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అంటగట్టారు అది మర్చిపోకండి ఇదే నా హెచ్చరిక ప్రజల తరఫున నుంచి అయితేనేమి పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి ఇదే నా హెచ్చరిక మళ్ళీ ఇటువంటి నీచం నిష్పృష్ట వాపిష్ట కల్మష్ట భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇక సహించలేదే లేదు ఒక్కొక్కళ్ళ భర్తం భర్తం ఖబర్దారు